మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యి ఇన్ని రోజులే అయినా నువ్వు అదే జ్ఞాపకాలతో ఉండిపోయావని నేను అనుకోలేదు. ఒక్క అవకాశం ఇచ్చి చూడు అంటూ శ్రీహెచ్ చెప్పే తన ప్రేమను వ్యక్తం చేసిన పవన్ రెడ్డి గతంలో షార్ట్ ఫిలింతో ఒకటైన వీళ్ళిద్దరూ పెళ్లిదాకా వెళ్లారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ మ్యారేజ్ బ్రేక్ అయింది. మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడానికి కల కారణాలు పవన్ రెడ్డి అంటే నేను కాలు పట్టుకొని బతిమలాడాను, నేను నన్ను తిట్టాడు కొట్టాడు, చివరికి నా దగ్గర డబ్బులు లేవు అని నన్ను వదిలేశాడు అంటూ శ్రీశచ్చే గతంలో తగిలిన గాయాలు తెలుసుకుంటూ బాధపడుతూ అలాగే చెప్పుకుంటూ వచ్చింది. అలాగే మరొక వైపు బిగ్ బాస్లో ఉన్న అర్జున్తో మొత్తం పులిహార కలుపుతో తనతో లవ్ ట్రై కలపడానికి ఎంతగానో ట్రై చేస్తున్నాడు. కానీ శ్రీశచ్చ ఏమాత్రం పట్టించుకోలేదు. నేను అందరినీ అన్నయ్య అని పిలుస్తాను, నిన్ను కూడా అన్నయ్య అని పిలుస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అలా క్లియర్గా దీన్ని బట్టి అర్థమవుతుంది శ్రీశచ్చకి పవన్ రెడ్డిపై ఫీలింగ్స్ అయి అలానే ఉన్నాయని. దాంతో పవన్ రెడ్డి బయటకు, నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావు నాకు తెలియదు, జరిగింది ఏమైనా జరిగిపోయింది, మనిషికి ఒక అవకాశం ఇవ్వాలి కదా, నా లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళాలి అంటూ గతంలో జరిగిన మర్చిపో అంటూ